హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్. సో ఇక్కడికైతే వచ్చేసినాం. ఇది ప్రసాద్ అన్న వాళ్ళ ఆఫీస్ అనమాట. ఇది స్టూడియో, ఇది ఆఫీసు. సో అక్కడ లోపల అఖిల్ అయితే నిలబడి ఉన్నాడు. మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఒకసారి లోపలికి వెళ్ళిపోయి అందరినీ ఒకసారి కలుద్దాము. ఎవరున్నారు ఎవరు లేరని చూద్దాం. మనమైతే చూద్దాము. సో వెరీ ఎగ్జైటెడ్గా అయితే ఉన్నాం ఇద్దరం కూడా. సో అఖిల్ పట్టుకొని ఉన్నాడు చూడండి. ఇట్లా మెట్లున్నాయి, ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్. ఇదైతే ఈ ముందరున్న బిల్డింగ్ చూస్తున్నా కదా, మొత్తం ఫొటోస్ అన్నీ కూడా, కెమెరా రివ్యూస్ అన్నీ కూడా ఈ బిల్డింగ్ మనకు ఎక్కువ కనిపించేది. సో మంచి ఎమోషన్ అనమాట మనకి ఈ బిల్డింగ్. చాలా చాలా ఎమోషన్ ఉన్న బిల్డింగ్ ఇది. సో చెల్లో లోపలికి అయితే వెళ్ళిపోదాం మనము. సో రండి. ఫుల్ ఆఫ్ ఎగ్జైటెడ్ అనమాట, కొంచెం కన్ఫ్యూజ్డ్ అండ్ ఎగ్జైటెడ్, కొంచెం భయం కూడా ఉంది. ఇది ఏమన్నా అదే కుడికాలు పెట్టి ముందర కూడా. Here we go. కాంతన్నా అంటే ఇది ఎప్పుడు రివీల్ చేయమన్నా ఇప్పుడు, అంటే ఇది మనం లాస్ట్కి రివీల్ చేస్తాం అన్నమాట. అట్లా ఇది అంటే రెండు కూడా అట్లే ఉంటాయి, రెండు మనమే కానీ ఒకటి అక్కడ అన్నట్టు ఉంటుంది. లేదన్నా లేదన్నా ఇట్లా నువ్వు ఏమైనా చెప్పినా అంత మాట ఏమన్నా చెప్పినా మరి అట్లా అంత పర్ఫెక్ట్ గా చెప్తున్నాడు ఆయన. అట్లా మనకే అన్న అది ఓపెన్ చేసినాక తెలుసు. అన్ననే ప్రసాద్ అన్న వాళ్ళ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇంకా అన్న కోసం అయితే వెయిట్ చేస్తున్నాం మేము. సో ఇప్పుడైతే చిన్న స్టూడియో అయితే చూసుకుందాం ఒకసారి. స్టూడియో అయితే చూద్దాం, చెప్తాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో చూస్తున్నాం, మీరు కనిపిస్తున్నారు కాంత అన్న అక్కడ చాలా యంగ్ అండ్ డైనమిక్ ఉన్నారు. వావ్ బ్యూటిఫుల్ వంశీ మన కొత్తగా ప్రియా లవర్ ప్రియా, నువ్వే నా గుండలయ్యా. ఏం వాడకవయ్యా అబ్బో. సో ఇది వచ్చేసి ఇక్కడ వీళ్ళంతా ఇక్కడ ఎడిటింగ్స్ అన్బాక్సింగ్ అంతా ఇక్కడే చేసుకుంటారు. ఉంటారు అంటే మా ఛానల్లో కూడా రెండు మూడు వీడియోలు వస్తాను. అట్లా పెద్ద పెద్ద మైకులు ఎందుకన్నా ఎంత పిచ్చి వెళ్ళి అంటే ఓన్లీ ఎల్జీ మాక్సిమం ఎల్జీనా మొత్తం ఎల్జీనే లేదు ఇంట్లో కూడా మొత్తం అన్ని ఎల్జీనే రిఫ్రిజిరేటర్ కూడా ఇక్కడ చేసేది. ఇది వంశీది ఎడిటింగ్ సార్. ఓకే వంశీ డెస్క్ ఇది. ఓకే అట్లా చూపి రావా అన్న చెప్పేటప్పుడు నాకేం చూస్తాను. రెండు సార్లు ఇవ్వాలంటే కష్టమైంది. స్ట్రీమింగ్ చేశారు అన్న ఇక్కడ వంశీది వంశీ ఓకే మొత్తం ఎడిటింగ్ సెటప్. వంశీ అన్న ఎడిటింగ్ సెటప్ వంశీ డెస్క్ అనమాట. ఇది వంశీ సామ్రాజ్యం నా వంశీ. ఇది అన్న షెడ్యూల్ ఇది అది బ్లర్ చేద్దాం లేదు అనుకుంటామా ఇక్కడ ఏమైనా రాయాలి అనుకుంటే ప్రసాద్ అన్న వాళ్ళ ఫ్రిడ్జ్ ఇది కూడా ఎల్జీనే. అది కూడా ఎల్జీనే. ఎవ్రీథింగ్ ఈజ్ ఎల్జీ, ఇంటర్లింక్డ్ విత్ ఎల్జీ. సో ఇక్కడ ఇదే వల్ల ఇది అజయ్ డెక్స్. అజయ్ బాబు పెద్ద ఏంటి బాబు అన్న ఇంకోసారి అజయ్ బాబు పెద్ద కొత్తగా వచ్చింది ఏమో అంటే అది కూడా అది కూడా ఎల్జీ. మీరు స్క్రిప్టే కదా రాస్తారా? మీరు ఆలోచన స్క్రిప్ట్ రాసేది మొత్తం అంతా కూర్చొని అంతే రాయడమే అంటే సపరేట్ ప్లేస్ ఏమైనా ఉంటుందా మీకు ఏమన్నా? నా డెస్క్ అక్కడ ఉంటుంది, నా లోపల ఉంటుంది. మనం ఇంకోటి మిస్ అయినాం అటు వైట్ వద్దాం.
ఇక్కడేనా రాసేదంతా? నాది ప్రసాదం మ్యాక్సిమం. స్క్రిప్ట్ మ్యాక్సిమం ఎవరు రాశారా? స్క్రిప్ట్ 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 ఏంటది స్క్రిప్ట్ స్క్రిప్ట్ అందరం అందరం అది క్యూఎన్ మళ్ళీ మాట్లాడదాం దాని గురించి. సో ఇక్కడ గిఫ్ట్ ఇది పట్టుకొని ఆడుతుంటే స్క్రిప్ట్ రాసారు దీన్ని పట్టుకొని ఆడుకుంటా అప్పుడు షార్ట్ తీసారు. ఏంది బ్రో కెమెరా ఏడు ఏడు చూపిస్తున్నా ఏడుంది వస్తుంది వస్తుంది కాక రైట్ వస్తుంది అది షార్ట్స్ తీసుకోండి ఇట్లా తిరుగుతుంది ఇట్లా రౌండ్గా రైట్ సిక్స్ చాలా బాగుంది నాకన్నా ఎక్కువ బాగుంది నాకన్నా ఎక్కువ బాగుంది లైట్ అది లేడీ ఫ్యాన్ ఇచ్చింది. ఎవరన్నా ఇది గిఫ్ట్ చేసింది? లేడీ ఫ్యాన్ ఒక అమ్మాయి గిఫ్టెడ్ బై లేడీ ఫ్యాన్ మరిది తీసుకొచ్చి ఇచ్చారు. అదే మన ఇన్స్టాగ్రామ్ లో ఫోటో కూడా ఉంటుంది అన్న అవును అమ్మాయి గీసింది అలా అని అదే అమ్మాయి 500k సబ్స్క్రైబర్స్ 500k సబ్స్క్రైబర్స్ కదా ఏదైనా కావాలి కదా కొంచెం అవి అది 5 lakhs సబ్స్క్రైబర్స్ 5 lakh సబ్స్క్రైబర్స్ అప్పుడు కొంతమంది ఫ్యాన్స్ ఇచ్చారు. ఎవరు ఇక్కడ ఎఫ్ఎంతే సాయి అని ఉంది అంటే మన సబ్స్క్రైబర్స్ ఇచ్చారు 5 lakh సబ్స్క్రైబర్స్ అప్పుడు మీటప్ పెట్టాం హైదరాబాద్. ఓకే 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 తీసుకోపోలేదు వాళ్ళు ఫోన్ తీసుకోపోయారు అంటే ఇది ఒకటి ఉందేమో కదా అది మామూలు ఇస్తారు అంటే ఇన్వైట్ లాగా అదే ఇన్వైట్లు తీసుకెళ్ళరు. ఇది ఎవడో భావరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్ అసలు రావాలి నానా ఇదే ఇదే మనం చూసే స్టూడియో అన్నది సెటప్ అన్న అంతలో వెళ్దాం అంతలో చెప్తారు మాకు చాలా వాల్యూ అన్న మీకు చిత్తలాగానే కనిపిస్తుంది మాకు వాల్యూ లాగానే కనిపిస్తుంది అన్న ఫోమ్ కాంతన్నా వన్ డేట్ వచ్చిందన్న అవును కాంతన్నా అని అదే అప్పుడు అన్న టెక్నోస్ అప్పుడు టెక్నోస్ 1000 అప్పుడు ఇక్కడ అన్న చెప్పే మొత్తం అంతా అన్బాక్సింగ్లు టెక్నిక్స్ మొత్తం అంతా ఇక్కడే చూడు ఎంత లైట్లు మొత్తం సెట్ చేసేది వంశన్న అంట ఈయననే మొత్తం సెట్ చేసి మంట ఈయన అంతా గట్టి కొడుతున్నాం వాళ్ళు ఇదంతా మంచిదే అదే బాగుంటాయి మంచి చాలా చాలా బాగుంది మంచి మంచి చేసి మంచి చేసి ఎక్కడ ఉంది ఇది కర్ణాటక కర్ణాటక తెలంగాణ బిడ్డ ఇప్పు మీసం తిరిగా అంతరా అందుకే ఇక్కడ వెళ్తారు ఇది కడప కడపనా కడప బిడ్డ కడప బిడ్డ కడప దైవాలయ బాబులే
గాయస్ ఇక్కడ కాంతన్ అయితే నిలబడి ఉన్నాడు చూడండి, సాధన కోసం అయితే వెయిట్ చేస్తున్నాం మనం. ఇక్కడ చూసారా సార్ డబుల్ యాక్షన్, ఇక్కడ ఒక లొకేషన్ అయితే వచ్చినాం. అక్కడ వంశీ అన్న ఉన్నాడు, వంశీ ఉన్నాడు ద కెమెరామెన్, ఇక్కడ అఖిల్ ఉన్నాడు. సో ప్రసాదన కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. లంచ్ అయిపోయింది, వదినం దింపి సాయి సచిన్ దింపేసి వస్తా అని చెప్పి చెప్పాడు అనమాట. ఒక లొకేషన్కి అయితే సెట్ చేసినాము. ఇక్కడ కాంతన బ్యూటిఫుల్ లొకేషన్ అయితే సెట్ చేసిండు, నిప్పులు బాగున్నాయి, నిప్పులు అంటే అది. అన్న కోసం అయితే వెయిట్ చేస్తున్నాం, అన్న వస్తే ఒక చిన్న క్యూఎన్ఏ లాగా ప్లాన్ చేసినాము కదా, ఆ క్యూఎన్ఏ తీసుకొని క్వశ్చన్స్ అడిగేసి ఇంకేమన్నా కొంచెం మాట్లాడేసి అన్నతో ఆ తర్వాత బయటికి అయితే వెళ్ళిపోతాం అనమాట. సో ప్రెజెంట్గా ఉంది, చాలా ప్రెజెంట్గా. యాక్చువల్లీ వర్షం కూడా బాగా పడుతుందంట హైదరాబాద్లో, డైలీ ఈవినింగ్ పడుతుందంట. మరి ఏందో పరిస్థితి చూడాలి. ఇప్పటి వరకు మనది అయిపోయే వరకు వర్షం పడకుండా ఉంటే చాలా, అంతే, అదొక్కటి సంతోషం. మబ్బులన్నీ వచ్చేసినాయి మొత్తం కంప్లీట్గా. సో ఇంకా అజయ్ అయితే లేడు, అజయ్ ఇక్కడ కార్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు, అన్న కోసం వెయిట్ చేస్తున్నాడు, వస్తే సెట్ అయిపోతుంది. ఒక ఈరోజు అసలు ఈ బ్లాగ్ అయితే అసలు చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. లైఫ్లో మన ఛానల్లో ఇట్లాంటి బ్లాగ్ వస్తుందని చెప్పి అసలు నేను అనుకోలేదు. చూద్దాం మళ్ళీ, ఇప్పుడు ప్రసాదం వచ్చిన తర్వాత మళ్ళీ మనం అయితే మాట్లాడదాం. సో ప్రసాదం వచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఓకే, చాలా బాయ్. వంశీ కెమెరా డిపార్ట్మెంట్, కెమెరా ఎడిటింగ్. కెమెరా ఎడిటింగ్ ఎప్పటి నుంచి చేస్తున్నావునా? 6 మంత్స్ అవుతుంది. 6 మంత్స్ అవుతుంది. 6 మంత్స్ అవుతుందా? సో ఎట్లుంది ప్రశాంత్తో వర్క్ చేయడం? ఎట్లుంది? ఎక్సలెంట్. ఎక్సలెంట్? అంతే. సో ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటాడా, ఎట్లా ట్రీట్ చేస్తాడు? ఓన్ బ్రదర్ అంటాడు చూడు, అట్లా ఖచ్చితంగా. యాజ్ ఇట్ ఈజ్ అండి. వర్క్ ప్రెజర్ ఏమైనా ఇస్తాడా లేకపోతే? వర్క్ ప్రెజర్ అంటూ ఉండదు, వర్క్ ఎక్కువ అయినప్పుడు షేర్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఒకటే రోజు 4-5 వీడియోలు చేయాల్సి వచ్చింది నేను, కాంతాన్ని టెక్నిక్ చేయడం కానీ అదే చేయడం కానీ, అట్లా స్ప్రెడ్ చేసుకొని మేనీ వీడియో నేను చేస్తాను. అట్లా స్ప్రెడ్ చేసుకొని వర్క్ చేస్తాను. మొత్తం టీ వర్క్ నుంచి మనకి ప్రెజర్ అయితే ఉంది, టీ వర్క్ ఉంటుంది, ప్రెజర్ ఏమి ఉంటుంది. ప్రీమియం ఇంతకుముందు ఎఫ్సిపి వాడుతుంది కదా? ఎఫ్సిపి కాంతాన్ వాడుతా. కాంతాన్ నేను ఓన్లీ ప్రీమియర్. ఇంతకు ఏమి ఇబ్బంది ఏం కాదా? ఇబ్బంది ఏమి, ఇబ్బంది అంటే మనది 4K ఫుటేజ్ కదా, కొంచెం లాగ్ అవుతుంది. మినిమం ఎన్ని అవర్స్ పడుతుంది ఒక మంచిగా వీడియో కంప్లీట్ ఫుటేజ్ మొత్తం ఎడిట్ చేసి? ఒక డే ఎప్పుడైనా థంబ్నైల్స్ కానీ ఎడిట్ చేసేటప్పుడు కానీ ఏమైనా తిట్టడం కానీ అట్లాంటి? తిట్టడం అట్లాంటిది ఏంటి అన్న, కూల్గా చెప్తాడు. ఏమైనా తప్పు చేస్తే చెప్తాడు, అయిపోతుంది, మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకొని రిపీట్ చేయకుండా అయిపోతాను. తిట్టడం అనేది ఏముండదు, ఏముండదు అన్న.